21st आज इंटरनेशनल सीनियर सिटीजंस डे है. इसके बारे में पूरा स्टेट में आज ओल्ड एज होम्स में फ्री हेल्थ कैंप और लीगल सर्विस कैंप्स कर रहे हैं. और हम मेट्रोपॉलिटन लीगल सर्विस अथॉरिटी के पर से हम लोग फातिमा ओल्ड एज होम को चुन चुके हैं और यहाँ पे आज हेल्थ कैंप है. फातिमा ओल्ड एज होम के लोगों को ही नहीं, आसपास के स्लम लोग भी आज हेल्थ कैंप की फैसिलिटीज़ ले रहे हैं. इसके लिए फातिमा ओल्ड एज होम, लायंस क्लब और गवर्नमेंट डेम है जो लोग सब लोग डॉक्टर्स को भेज चुके हैं, उनके सर्विसेज आज ले सकेंगे. और लीगल सर्विस अथॉरिटी के बारे में, हमारे पास फ्री पैरालीगल वॉलंटियर्स रहेंगे, पैनल एडवोकेट्स रहेंगे और हम लोग कोर्ट में फ्री लीगल एड भी दे देंगे. जिनको भी कोर्ट में कुछ केस करने का है आपको फ्री लीगल एड मिल जाएगा. बिना पैसों के भी आप कोर्ट में जो भी केस कर सकते हैं. और डीवीसी में जो भी उनके राइट्स हैं सीनियर सिटीजन एक्ट 2017 के इम्प्लीमेंटेशन के लिए लीगल सर्विस अथॉरिटी सुप्रीम कोर्ट लेवल से भी दे आर वर्किंग ऑन इट. ఈరోజు ఆగస్ట్ 21 ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డేని మనం జరుపుకుంటున్నాము. కాబట్టి నా తరపున అందరూ సీనియర్ సిటిజన్స్కి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎస్పెషలీ మా బండ్లగూడ మండలంలో ఉన్న ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్లో దాదాపు 51 డెస్టిట్యూట్స్, అంటే ఎవరు పెద్ద సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, డిజేబుల్డ్ కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు, ఎవరు అమ్మా నాన్నలు రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు, ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో, అనాథలు, వారందరి బాగోగులు చాలా చక్కగా ఎంతో ప్రేమతో చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రాంలో పాల్పంచుకోవటం అన్నది నాకు చాలా సంతోషదాయకం. ఇక్కడ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కానివ్వండి, వ్యాధి పీడితులు కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని మర్చిపోయి వీరే మాకు అన్నీ అన్న విధంగా వీరు ఇంత సంతోషంగా ఇక్కడ గడుపుతున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే, మన సమాజంలో మనం మన వాళ్ళని చూసుకోలేని దుస్థితి వచ్చింది అంటే ఒక విధంగా బాధ వేస్తుంది, మన మీద మనకే జాలి వేస్తుంది. అలాంటి పరిస్థితులు రాకూడదని అందరినీ కోరుకుంటూ నా తరపు నుండి కన్న వారిని, కన్న బిడ్డలను వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం వారి యొక్క ఆలన పాలన మనం చక్కగా చూడాలి. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మనం వారిని ప్రేమాభిమానంతో చూడాలని కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా నా తరపున ఈ యొక్క విన్నపం తెలియజేస్తూ ముగిస్తాను.